ఒకటి మూడో అంశం 317 జీవో అసలు ఏంటి ఏం జరుగుతుంది నిజంగా ఉపాధ్యాయులు గుంతమ్మ కోరికలు కోరుతున్నారు కనీసమైనటువంటి ఇది లేదా అనేటువంటి ఒక అంశం మాట్లాడుతున్నారు ఏమంటారు దాన్ని అది నిజంగా అండి ఎంతకంటే చీకటి దినం అనిపిస్తుంది ఆ జీవో తీసుకురావడము దాని ఇంప్లిమెంట్ చేసే విధానము చాలా భయంకరమైనటువంటి పరిస్థితి అయితే దాంట్లో ఉన్నటువంటి చాలా అంశాలను పొందుపరచలేదు అంటే ఉదాహరణకు విద్యాశాఖ లోపట ఏదైనా బదిలీలు గాని పదోన్నతులు ఏర్పాటు చేయాలంటే ఒక షెడ్యూల్ విడుదల చేస్తుంటారు దాదాపు ఒక 32-45 డేస్ ఒక షెడ్యూల్ ఉంటుండే అటువంటిది పక్కకు పెట్టేసి డిసెంబర్ 6 తారీఖు ఒక జీవో ఇది చేసి డేట్ తోన 7 తారీఖు వచ్చింది 7 తారీఖు ఉదయం కనబడ్డది ఆ జీవో మధ్యాహ్నం వరకు ఆప్షన్స్ ఇయ్యాలంటారు మధ్యాహ్నం వరకు ఎట్లా ఇస్తాం అది అంటే సాయంత్రం వరకు అని ఇయ్యండి అంటే జీవో వచ్చిన అవర్స్ లోపటనే ఆప్షన్స్ తీసుకున్నారు ఆ ఆప్షన్స్ కూడా ఏంది ఆప్షన్ అంటే మేమే ఉంటాం ఎక్కడ హోమ్లే అనేటువంటి దాని అంటే జీవోకు ఉన్నటువంటి పూర్తి అనేటువంటి అవగాహన రాహిత్యం వల్ల అందులో ఏమీ లేవు ఆ అంశాలను చూస్తే చాలా విచిత్రం అనిపిస్తుందండి అసలు ఎట్లా అనేటువంటిది ఆ ఒక్క అంశం కూడా లేకుండా అలొకేషన్ అవుతుంది అలొకేషన్ ఎట్లా అవుతుంది అని కొన్ని గైడ్లైన్స్ ఇచ్చింది ఇచ్చినంటే సీనియారిటీ అన్న సీనియారిటీ ఒకటి అంటే ఎగ్జాంపుల్గా సీనియారిటీని చెప్తున్నాము సీనియారిటీ లోపట ఒక ఎస్జీటీ టీచరు 20 సంవత్సరాలు ఉంటాడు 21 సంవత్సరంలో ప్రమోషన్ వస్తుంది స్కూల్ అసిస్టెంట్ సోషల్గా వచ్చింది అనుకుందాం స్కూల్ అసిస్టెంట్ అంటే ఎస్జీటీ 2000లో ఎస్జీటీ ఉన్నాడు 2020లో స్కూల్ అసిస్టెంట్ వచ్చితే ఆయన సీనియారిటీ ఇక్కడి నుంచి కౌంట్ చేయాలి అని అంటే స్కూల్ అసిస్టెంట్ అయినప్పటి నుంచి కౌంట్ అంటే ఒకటే సంవత్సరం అయింది ఆయన స్కూల్ అసిస్టెంట్ సీనియారిటీ అంటే ఇప్పుడు ఏమవుతాడు ఆయన జూనియర్ దాంట్లోకి వెళ్ళిపోతాడు అంటే సీనియారిటీ కూడా చాలామంది అనుకుంటే ఏందా సీనియర్లు అందరూ కూడా లబ్ధి పొందున్న సీనియర్లు అందరు నమ్ముతానంటే సర్వీస్ సీనియర్ తీసుకుంటలేదు సీనియారిటీ ప్రమోషన్ సీనియారిటీ ప్రమోషన్ సీనియారిటీ తీసుకున్నారు అదే డైరెక్ట్ రిక్రూట్ ఉన్నటువంటి ఒక టీచరు 2017లో రిక్రూట్ అయిన అనుకోండి ఈయన కన్నా ఆయన సీనియర్ అయిపోతాడు అదొకటి సీనియారిటీ అని ఒకటి ఇచ్చింది అంటే దీంట్లో చాలా లోపాలు ఉన్నాయి ఎగ్జాంపుల్ చెప్తున్నా సీనియారిటీ తర్వాత రెండవ అంశం ఏమన్నాడు ఈ యొక్క కొన్ని కేటగిరీస్ ఇచ్చాడు ఏమని విడోస్ అన్నాడు విడోస్ అంటే దానికి మళ్ళీ డెఫినేషన్ ఇచ్చిండు దోస్ హు ఆర్ అపాయింటెడ్ ఆన్ కంపాషనేట్ స్కీమ్ ఆర్ ఎలిజిబుల్ ఫర్ విడోస్ అంట అంటే భర్త చనిపోయిన తర్వాత ఉద్యోగం వచ్చినటువంటి ఆ యొక్క ఆమెని విడోగా అంటారు కంపెన్సేటరీలో వచ్చిన వాళ్ళు వచ్చింది కానీ టీచర్ దాంట్లో అసలు ఆ టీచరే లేకుంటాడు విడో అనేటువంటి ఓకే ఎందుకంటే ఒక టీచర్ చనిపోయింది అనుకో వాళ్ళ యొక్క భార్యకి ఇవ్వాలని అంటే టీచర్ ఇయ్యరు క్లర్కలు వేరే డిపార్ట్మెంట్లు ఇస్తారు మా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి క్లర్కల్ పోస్ట్ నుంచి ఇట్లా ఇస్తారు ఇక అది అప్లికబుల్ ఏడు ఉందండి ఓకే తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వాళ్ళ పిఎస్సి వాళ్ళకు 70% పెట్టాను ఎక్కడండి ఇది విచిత్రం తర్వాత ఇంకా నెక్స్ట్ కొన్ని హెల్త్ గ్రౌండ్స్ కూడా ఇచ్చాను హెల్త్ గ్రౌండ్స్ ఏముంది మేజర్ హెల్త్ ఇష్యూస్ ఇచ్చింది ఏమని అంటే మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ తర్వాత లివర్ ట్రాన్స్ప్లాంట్ హార్ట్ ట్రాన్స్ప్లాంట్ క్యాన్సర్ ఇట్లా ఇచ్చింది సరే మంచిది సంతోషం కానీ ఆ టీచర్కే అయితే లేదా ఆ ఎంప్లాయీకి అయితే మాత్రం ఎలిజిబుల్ అని కానీ గతం లోపల ఏముండంటే వాళ్ళ యొక్క చిల్డ్రన్కి అయినా కూడా డిపెండెంట్స్ అంటే డిపెండెన్స్ మొత్తం ఫ్యామిలీ కాదు ఓకే ఓన్లీ పిల్లలకి పిల్లలకి అయినా కూడా ఎందుకంటే వాళ్ళ యొక్క హాస్పిటలైజేషన్ వాళ్ళ సూపర్విజన్ ఒక నీడ్ అనేటువంటి ఉంది కాబట్టి వాళ్ళకి ఇచ్చిన గతంలో 40% ఉన్నటువంటి వాళ్ళకు ఫిజికల్ హ్యాండిక్యాప్ కన్సిడర్ చేసింది ఇవి ఆ ఇచ్చిన దానిలో లోపాలు ఓకే అంతకన్నా ముఖ్యమైనటువంటి సమస్య ఇంకోటి స్పౌజ్ కూడా అన్నారు స్పౌజ్ అని ఏమని చెప్పిండు స్పౌజ్ అని చెప్పిండు కానీ ఇంప్లిమెంటేషన్ లేదు ఎక్కడ డిస్ట్రిక్ట్ అలొకేషన్ అప్పుడు స్పౌజ్ లేదట డిస్ట్రిక్ట్ అలాట్ అయిన తర్వాత స్పౌజ్ అనేటువంటిది పెట్టింది కానీ ఇప్పుడు రివర్స్ స్పౌజ్ అనేది కూడా మేము ఆప్షన్ ఇస్తామని ఒకటి ఆ పాయింట్కి వస్తాను ఆ పాయింట్కి వస్తాను ఇప్పుడు స్పౌజ్ అనేటువంటిది ఎట్లా అంటే ఫర్ ఎగ్జాంపుల్గా రంగారెడ్డిలో భార్య భర్తలు ఇద్దరు ఉన్నారు ఎగ్జాంపుల్ భార్య భర్తలు ఇద్దరు వాళ్ళు ఏమనుకుంటారు స్పౌజ్ అంటే నేను రంగారెడ్డి పెట్టుకున్నా నా భార్య రంగారెడ్డి కాబట్టి రంగారెడ్డిలో ఉంటామని అనుకున్నాను కానీ సీనియారిటీ లోపల ఏమైంది ఈయన జూనియర్ అయ్యండి కదా సీనియర్ ఉన్నాయన ఈయన పోయి
వికారాబాద్ వాడు, భార్య నేమో రంగారెడ్డిలో ఉంది ఎగ్జాంపుల్గా. ఇప్పుడు స్పౌజ్ ఏడిస్తాడు అంటే ఇప్పుడు భార్య భర్తలు ఎవరు కోరుకున్న చోట ఇవ్వాలి ఇవ్వాలి కదా. అయితే ఏం చేసిండు వికారాబాద్, ఏం చేసిండు రంగారెడ్డి పెట్టుకున్నాడు స్పౌజ్ కింద, భర్త పెట్టుకున్నాడు భార్య ఇక్కడ ఉంది కదా. దీన్ని ఏం చేసిండు ఈ యొక్క 13 జిల్లాలు బ్లాక్ చేసేసిండు. సరే ప్రాబ్లం ఏముంది అనేటువంటిది బయటకు చెప్తలేరు, బ్లాక్ చేసిండు. మరి ఎక్కడ స్పౌజ్ అనేటువంటి జీవోలో ఇచ్చినటువంటి గైడ్ లైన్స్ లోపల స్పౌజ్ ప్రిఫరెన్స్ ఎక్కడైంది అలొకేషన్లో? కానీ మేము చేసినామని చెప్పుకోవడానికి ఒకవేళ ఇద్దరు ఒకే జిల్లా పోతే, కొత్త జిల్లా పోతే, అంటే ఇద్దరు రంగారెడ్డి ఉండి ఇద్దరు కూడా వికారాబాద్ పోతే, వికారాబాద్ పోయినాక స్కూల్ అలొకేషన్లో మాత్రం కన్సిడర్ చేసాను. ఓకే, కానీ నీవు అసలు జిల్లానే వేరే పెట్టుకుంటే ఇక్కడ స్పౌజ్ కాకుండా నీవు ఆడిపోయిన తర్వాత స్పౌజ్ ఇవ్వడం ఏంటి? ఒక్కటి అయితే ఇవ్వాలి కదా, అది లేదు. ఇంకొక మేజర్ పాయింట్ ఏంటంటే గతం లోపల తెలంగాణ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కూడా ఉద్యోగులు ఉపాధ్యాయులు ఏంటంటే భార్య భర్తలు ఒక్క చేరని అంతర్ జిల్లా బదిలీలు చెప్పంటండి ప్రతిసారి మొరపెట్టుకుంటున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఏమన్నారంటే ఎప్పుడు మాట్లాడినా కూడా భార్య భర్తలు ఒక్క దగ్గర ఉండాలనే, ఎన్నిసార్లు చెప్పాలి మీకు అని మంచిగా చెప్తున్నాడు. కానీ ఆచరణలు ఏడుంది? వాళ్ళ అంతర్ జిల్లా బదిలీని కలపకుండా ఉన్నులను విడగొట్టినటువంటి పరిస్థితి తీసుకొచ్చింది. మరి ఈ యొక్క జీవో యొక్క ఉద్దేశం ఏంటిది? ఇవి కాకుండా ఇంకా అత్యంత బాధాకరమైనటువంటి చాలా ఇంపార్టెంట్ అంటే స్థానికత. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే స్థానికత కోసం, ఉద్యోగాలు, నిధులు, నియామకాలు ఇవి అన్నీ ఏముంటే స్థానికత ఉంటేనే మనకు వస్తుందని తెచ్చుకున్నాం. మరి ఇప్పుడు ఆ స్థానికతని దూరం చేస్తే ఎట్లా? కొంతమంది అంటారు చైర్మన్ అంటే కాదండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో మీరు రిక్రూట్ అయినరు, ఉమ్మడి రంగారెడ్డి వికారాబాద్ పోవాలి, రంగారెడ్డి పోవచ్చు, మేడ్చల్ పోవచ్చు ఎందుకు అని అంటున్నారు. గతంలో ఓకుంటారా మీరు అంటున్నారు. వాస్తవం గతంలో ఉమ్మడి జిల్లాగా ఉన్నప్పుడు కౌన్సిలింగ్ పెడితే వికారాబాద్ పోయేటోళ్ళు వికారాబాద్ పోతుండ్రి, దొరకనప్పుడు వికారాబాద్ రంగారెడ్డి కూడా ఉండేది, మ్యూచువల్ అండ్ వికారాబాద్ కూడా పోయేది. ఓకే, ఇక్కడ ప్లేస్ దొరకనప్పుడు వికారాబాద్ పోయేది, పోయి అప్పుడు పోయిన మళ్ళీ ఇప్పుడు పోతే ఏమవుతాయి అని అంటున్నారు. అప్పుడు పోయి ఇంకో 4 ఏళ్ళు 5 ఏళ్ళ తర్వాత మళ్ళీ కౌన్సిలింగ్ పడితే మళ్ళీ ఇక్కడికి వస్తాం అనేటువంటి ఒక ఆశతోనం ఉంటుంది. ఇంకోసారి ఆప్షన్ వస్తుంది కదా, సర్వీస్ మొత్తం లింగ నాకు 25 ఇయర్స్ సర్వీస్ ఉంది, ఈ 25 ఇయర్స్ లోపల ఒక 5 ఇయర్స్ చేసి వస్తా, అంతే రిమోట్ ఏరియాలు చేసి వస్తా, ఎక్కడని చేస్తా, తర్వాత 5 ఏళ్ళ కౌన్సిలింగ్ పెడతాను అంటే మళ్ళీ ఆ రిమోట్ ఏరియాలు చేస్తే ఎంటైటిల్మెంట్ పాయింట్స్ ఎక్కువ వస్తాయి, కౌన్సిలింగ్ వచ్చినప్పుడు మళ్ళీ నీ దగ్గరకు వస్తా అనేటువంటి ఒక నమ్మకం ఉండే. ఇప్పుడు వన్స్ అలాటెడ్ రిటైర్మెంట్ వరకు అన్నప్పుడు ఇట్లా బాధ ఉంటుంది. కాబట్టి ఇప్పటి కూడా ప్రభుత్వాన్ని దయచేసి విన్నవించడం ఏంటంటే ఇంకోటి, ఈ జీవో సంఘం తెచ్చినప్పటి ముందు ఏ ఉపాధ్యాయ సంఘంతో కానీ సమావేశాలు ఏర్పాటు చేయలేదు, సమస్యలు ఏమి అడగలేదు. వాళ్లకు దగ్గర ఉన్న సంఘాలతో కూడా ఏ సంఘంతో తెలియదు, చెప్పుకుంటున్నారే మా సంఘం ఉంది అని చెప్పుకోమని చెప్పి ఇప్పుడు ముందరకు వచ్చి. ఓకే, ఎవరితోనూ పెట్టలే. కానీ జీవో వచ్చిన ఒక వారం రోజుల తర్వాత 13 రోజు విద్యాశాఖ మంత్రి, ప్రిన్సిపాల్ సెక్రటరీ, డైరెక్టరు, అఫీషియల్స్ అందరు కూర్చొని అన్ని రికగ్నైజ్డ్ ఉపాధ్యాయ సంఘాలతో సమావేశం ఏర్పాటు చేసిండ్రు. చాలా సంతోషం, కనీసం ఎందుకంటే అప్పుడు ఆప్షన్ ప్రాసెస్ ఇంకా నడుస్తుంది, అలొకేషన్ కాలేదు కాబట్టి అన్ని ఉపాధ్యాయ సంఘాలు అనేక అనేటువంటి ప్రతిపాదనలు, అంశాలని విద్యాశాఖ మంత్రి ముందు పెట్టినాం. పెడితే ఆమె కూడా ఏమన్నదంటే ఖచ్చితంగా అండి చెప్తాము, మీరు చెప్పినటువంటి విషయాలను కూడా పరిగణనకు తీసుకొని దాని విధంగానే మనం అమలు చేద్దామని. ఒక్కటంటే ఒక్క అంశం కూడా ఆచరణలో లేనటువంటి పరిస్థితి. మరి ఈ పరిస్థితిలో పట ఉపాధ్యాయులు ఎంత తీవ్ర సంక్షోభానికి గురయ్యి దాదాపు 9 మంది చనిపోయినారు. ఎందుకు చనిపోయినండి? దేని కారణం ఎవరండి? ఎందుకండి ఇంత హడావుడి? 2018లో ఇచ్చినటువంటి ప్రెసిడెన్షియల్ ఆర్డరు, మరి 3 సంవత్సరాలు సైలెంట్గా దానిపైన ఏ విధమైనటువంటి స్టడీ కానీ, ఒపీనియన్ కానీ, లేదా ఏమేమి ఉన్నవని సంఘ నాయకులతో కానీ, మిగతా వాళ్ళతో కానీ, సమాజంలో ఉన్నటువంటి వాళ్ళతో కానీ దీన్ని స్టడీ చేయాల్సిన బాధ్యత కాదు రాష్ట్ర ప్రభుత్వానికి? ఏమి స్టడీ చేయకుండా రాత్రికి రాత్రే ఒక విధమైనటువంటి ఒక గందరగోళానికి గురి చేసి తీవ్ర సంక్షోభానికి గురి చేస్తున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా అనేక, ఇంకోటి సీనియార్టీ లిస్టులు అండి, ఎంత నరకం సీనియార్టీ లిస్టులు, యా
దీంట్లో గురుకులాలకు సంబంధించిన టీచర్లు ఉండరండి ట్రాన్స్ఫర్లో ప్లస్ మున్సిపల్ లో బోధన చేసినటువంటి టీచర్లు కూడా మన దగ్గర మున్సిపాలిటీ స్కూల్స్ లేవు ఓకే మన దాంట మన దగ్గర ఉన్నటువంటివి గవర్నమెంట్ స్కూల్స్ తర్వాత లోకల్ బాడీ స్కూల్స్ తర్వాత గురుకులాస్ ఓకే సొసైటీస్ ఉన్నాయి అంతే సో వాళ్ళకి ఇబ్బంది లేదు అంటే సొసైటీ వాళ్ళకి ఏం చేయలేదు ఇంకా వాళ్ళ దగ్గర నుంచి మళ్ళీ దానిపైన ఏం నిర్ణయం తీసుకుంటారో అదేమో తెలియదు కానీ ఇప్పుడైతే గవర్నమెంట్ తర్వాత లోకల్ బాడీ వాళ్ళకి మాత్రం జరిగినాయి ఓకే జూనియర్ కాలేజ్ వాళ్ళకు లెక్చరర్స్ హైయర్ ఎడ్యుకేషన్ ఇదంతా జరిగినాయి జూనియర్ కాలేజెస్ డిగ్రీ కాలేజెస్ పాలిటెక్నిక్ కాలేజెస్ ఈ స్ట్రక్చర్ అంతా కూడా జరిగింది రెసిడెన్షియల్ స్కూల్స్ కానీ అంటే గురుకులాలు కానీ సొసైటీస్ కానీ వాళ్ళ దగ్గరికి అయితే ఇప్పటివరకు ఇంకా జరగలేదు ఓకే ఓకే థ్యాంక్ యూ హనుమంతరావు గారు ఇది తెలంగాణలో ఉన్నటువంటి విద్యా విధానము ఇంగ్లీష్ విద్యా విధానంతో పాటు వాళ్ళకు ఉన్నటువంటి కష్టాలు నష్టాలు వాళ్ళ ఈ ఇంగ్లీష్ విద్యా విధానం పైన అభిప్రాయాలు స్టేట్ ఇంటూ పొలిటికల్ వైస్